ఇక సీఎం జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా సిద్ధవటం ప్రధాన రహదారిపైకి రాకముందే ఒక గంట ముందు ట్రాఫిక్ జామ్ చేయడంపై కోదండరామయ్య భక్తులు తీవ్ర అవస్థలు పడ్డారు. 10 నిమిషాల్లో వదిలివేస్తామని గంటకు పైగా పూర్తిగా ట్రాఫిక్ జామ్ చేయడంపై పోలీసులు అతి ఉత్సాహం చూపారని ప్రజలు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాశం, కందుకూరు తదితర పట్టణాల్లో నుంచి మా సొంత వాహనాల్లో ఇక్కడికి వస్తే వాహనాల నిలుపుదలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సీతారాముల కళ్యాణం ఎవరి కోసం చేస్తున్నారు? సామాన్య భక్తులకు కళ్యాణం చూసేదానికి అనుమతి లేదా? ఇదెక్కడ సంప్రదాయమని మండిపడ్డారు. నేను జగన్ కు ఓటు వేశా, ఇంత ఘోరంగా చేస్తారని భక్తులు మనోభావాలు దెబ్బతినే విధంగా ఇంత ఘోరంగా ట్రాఫిక్ జామ్ చేయడంపై అవస్థలు పడ్డారు. మేము కనిగిరి నుంచి వస్తున్నాం, ప్రకాశం జిల్లా నుంచి. ఇప్పటివరకు సంటి పిల్లలతో వచ్చాము, మంచినీళ్ళు లేవు, ఏమి లేవు. గంట సేపు నుంచి ఇక్కడ ఆపేశారు. అసలు ఎవరు మా సమస్యను ఇక్కడ పరిశీలిస్తారు చెప్పండి? అడిగితే 10 నిమిషాలు అన్నారు. 10 నిమిషాలు ఇంకా కాలేదా? అసలు ఏంటి, అసలు మాకు ఇలాంటి న్యూస్ మాకు ఉదయమే చెప్పేయచ్చు కదా? ఈ విధంగా మాకు లేట్ అవుద్దండి, మీరు రావద్దు ఎవరు కూడా భక్తులు. ఇలాంటి ఏమైనా ఉంటే మీరు ఆపేసుకోండి, ఇంకొక రోజు వచ్చేసి మీరు దర్శనం చేసుకోండి స్వామివారిని అనేసి అని చెప్పచ్చు కదా? మీరు మేము ఎక్కడికి వెళ్తున్నాము, గుడికే కదా, ఇంకో వేరే కార్యక్రమం లేదు కదా. మేము పోయే కార్యక్రమాన్ని మీరు ఇక్కడ నిలిపేస్తే ఎప్పుడు మేము అక్కడికి వెళ్ళాలి, ఎప్పుడు దర్శనం చేసుకోవాలి? ఏంటి అది అసలు? ఇది మళ్ళా కనిగిరి మాది. అది మేము గంటసేపు అయింది వచ్చి ఇక్కడ ఆగినాం కదా. పిల్లలందరూ ఉండరు, మంచినీళ్ళకి ఏడుస్తూ ఉండరు, ఏం లేదు కదా మాకు ఇక్కడ. ఆస్కారం ఏం లేదు కదా, ఇదివరకు మేము అసలు చేరుతాం కదా. ఇప్పుడు ఎందుకని 10 నిమిషాలు అన్నారు కదా, ఇప్పుడు ఎంతసేపు అయింది, ఎంత లేట్ అయింది, అట్లా ఆపొచ్చునా? సేపటి నుంచి ఇక్కడ రోడ్ మీద ఆపటం చాలా రిడిక్యులస్ అసలు. అంటే మరి పాపం ప్లానింగ్ ఉందో లేదో మాకు అయితే తెలియదు. యాక్చువల్లీ వీ వాంట్ టు గో టు రాజంపేట ఆన్ ఇమీడియట్ బేసిస్. వీ హ్యావ్ సమ్ వర్క్ టు డూ దే. యాక్చువల్లీ నేను కూడా జగన్ గారికి చెప్పాలంటే గారికి ఓట్లు వేసాము. బట్ ఈ విధంగా ఇబ్బంది పెట్టడం అనేది చెప్పు. రామరాజ్యం రావాలి, కావాలి అంతే.